మనం నేర్చుకునే టాపిక్ శాతములు శాతములు ఏంటి శాతములు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని పర్సెంటేజెస్ పర్సెంటేజెస్ అంటారు ఏంటి ఈ చాప్టర్ యొక్క స్పెషాలిటీ మన నిత్య జీవితంలో శాతములు ఉపయోగించని సందర్భమే ఉండదు ప్రతి చోట మనము శాతములు ఉపయోగిస్తూనే ఉంటాం సపోజ్ ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం జనరల్ సరదాగా మనం ఫ్రెండ్స్ ఏమంటాము అరే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అరే ఈరోజు డెబ్బై శాతం ఇండియా గెలుస్తుందిరా అరే ఈరోజు థర్టీ పర్సెంట్ ఇండియా గెలుస్తుందిరా అలానే ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల అరే ఎగ్జామ్ ఎట్టాసావురా నైంటీ నైన్ పర్సెంట్ బాగా రాశాను నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అవుతాను ప్రతి చోట శాతాలు ఉపయోగిస్తాం కానీ వాటిని ఎందుకు ఎలా ఉపయోగిస్తున్నాము ఎలా ఉపయోగించాలి అనేది మనలో చాలామందికి తెలియదు అవగాహన లేకపోయినా శాతములు మన నిత్య జీవితంలో భాగమైపోయినాయి అలాంటి శాతముల గురించి ఈరోజు డీటెయిల్డ్గా విశ్లేషణాత్మకంగా నేర్చుకుందాం ఓకేనా శాతములు దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ఇంగ్లీష్ పదాన్ని రెండింటిగా విడగొడదాం ఏంటిది అది ఇక్కడ పిఈఆర్ పర్ర ఉంది సిఇఎన్ సెంట్ నాకు ఈ రెండు పదాలు కావాలి ఆ రెండు పదాలు కావాలి ఏమేంటివి పిఈఆర్ పర్ సిఈన్టీ సెంట్ ఈ రెండు పదాలు కావాలి ఏంటి పర్ సెంట్ సెంట్ అంటే ఏంటి మనకు తెలుసు సెంట్ అంటే కొట్టుకునే పెర్ఫ్యూమ్ కాదు మనం చిన్నప్పుడు అరే లెక్కలు ఎన్ని మార్కులు వస్తాయరా సెంట్ వస్తాయా సెంట్ వస్తాయా అంటే సెంట్ వస్తాయా అంటే ఫుల్ మార్క్స్ అప్పుడు ఎగ్జామ్స్ ఎన్ని మార్కులకు ఉండేవి వంద మార్కులకు ఉండేది వందకు వంద వస్తే దాన్ని సెంట్ అనేవారు అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్ అంటే ఎప్పుడు కూడా వంద 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 పర్ వంద పర్ వంద వందకి ఎంత వందకి ఎంత అనేదాన్ని మనం పర్సెంట్ వందకి ఎంత ఏంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం సపోజ్ మనకి స్కూల్లో ఎగ్జామ్స్ పెడుతుంటారు మామూలుగా అయితే ఎస్సే వన్ ఎస్సే టూ అదే హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ లేదా యూనిట్ టెస్ట్లు ఇలా పెడుతుంటారు అలా కాకుండా ఎప్పుడైనా మనకు టీచర్ స్కూల్లో స్లిప్ టెస్ట్ కూడా పెడుతుంటారు స్లిప్ టెస్ట్ సపోజ్ ఒక స్లిప్ టెస్ట్ పెట్టారు ఎన్ని మార్కులకు పెట్టారయ్యా స్లిప్ టెస్ట్ అంటే ఒక పది మార్కులకు పెట్టారు పది పది మార్కులకు పెట్టారు ఆ పది మార్కులకు నాకు ఎన్ని మార్కులు వచ్చినాయా అంటే ఎనిమిది మార్కులు వచ్చాయి ఇలా రాస్తారు మేడం స్లిప్ టెస్ట్ రాసి అయ్యా నీకు బాబు పదికి ఎనిమిది మార్కులు వచ్చినాయి మనమైనంత కదా రాస్తాం పదికి ఎనిమిది వచ్చినాయి బాగుంది అయితే ఎనిమిది వచ్చినాయి మరి ఇరవైకి అయితే ముప్పైకి అయితే నలభైకి అయితే అలా 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 పెరుగుతూ వందకైతే ఎంత వందకైతే ఎంత బాగుంది స్లిప్ టెస్ట్ పెట్టింది మాత్రం పది మార్కులకే కానీ నాకు ఇప్పుడు ఎన్ని మార్కులకు కావాలి వంద మార్కులకు ఎంత చెప్పండి మరి పది మార్కులు అయితే ఎనిమిది వచ్చాయి వందకైతే ఎంత అన్నప్పుడు ఈ పది ఉంది కదా నాన్న ఈ పది వందగా మారాలనుకో ఏం చేస్తామండి పది వందగా మారాలంటే ఇంటూ వంద ఇంటూ పది పది వందగా మారాలంటే ఏం చేస్తాము ఇంటూ పది కింద హారాన్ని ఇంటూ పది చేశామంటే లవాన్ని కూడా ఇంటూ పది చేయాలి ఇంటూ పది ఎనిమిది పదులు ఎంత అవుతుందండి ఎనభై ఆ ఇది ఎనిమిది కాస్త ఎనభైగా మారింది ఎందుకు మారింది ఎనిమిది అనేది పది మార్కులకు వచ్చిన మార్కులు నాకు కొద్దు నాకు ఎన్ని మార్కులకు కావాలి వందకెంత నాకు ఎన్ని మార్కులకు కావాలి వందకెంత అనేది కావాలి పదికి ఎనిమిది బాగుంది బలి బాగుంది వందకి వందకెంత నువ్వేమై చెప్పు నాకు వందకెంత సో పదికి ఎనిమిది అయినప్పుడు వందకి పదిని వందగా మార్చాలంటే ఏం చేశాము ఇంటూ పది అలానే ఎనిమిదిని కూడా ఇంటూ పది చేస్తే ఎనభై అంటే ఇది ఎనభై శాతము ఎనభై శాతము శాతాల్లోకి మారిపోయింది సపోజ్ ఇంకో స్లిప్ టెస్ట్ పెట్టారండి యూనిట్ టెస్ట్ పెట్టారు ఈసారి యూనిట్ టెస్ట్ మార్కుల గురించి మాట్లాడుకుందాం స్లిప్ టెస్ట్ వద్దు వీ విల్ గో ఫర్ యూనిట్ టెస్ట్ యూనిట్ టెస్ట్ గురించి మాట్లాడుకుందామా యూనిట్ టెస్ట్ ఎన్ని మార్కులు పెడతారండి ఇరవై ఐదు మార్కులు పెట్టారయ్యా ఇరవై ఐదు మార్కులకు యూనిట్ టెస్ట్ పెట్టారు మనకు మేడం స్కూల్లో బాగుంది నాకు ఎన్ని మార్కులు వచ్చాయి లేదా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి సపోజ్ ఇరవై మూడు మార్కులు వచ్చాయి వెరీ గుడ్ సూపర్ మంచి మార్కులు మరి ఇది ఎంత శాతము ఎంత శాతము శాతము అనగానే ఇదే మార్కుల్ని వందకెంత ఎంత అంతకుమించి ఏం లేదు ఇరవై అయితే బాగుంది ఇరవై మూడు మరి వందకి ఎంత బయలో వంద పెడితే ఎంత ఇది శాతం అంటే బయలో వందలోకి మారిస్తే ఎంత ఆలోచించండి ఇరవై ఐదు ఉంది ఇక్కడ వందగా మారాలి దేంతో గురిస్తే ఇరవై ఐదు వందగా మారుతుంది ఇంటూ నాలుగు హారాన్ని దేంతో అయితే గుణిస్తామో లవాన్ని కూడా దాంతోటే గుణిస్తాము ఇంటూ నాలుగు అప్పుడు ఏమైపోయిందండి నాలుగు మూళ్ళు పన్నెండు ఒకటి నాలుగు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది కాబట్టి ఎంత శాతము తొంభై రెండు శాతము ఇది శాతములలోకి మార్చడం నువ్వు ఎన్ని మార్కులకైనా ఎగ్జామ్ పెట్టుకోయా నాకు వందకెంత నువ్వు వెయ్యికి పెట్టుకో వందకెంత సపోజ్ ఇంకో పరీక్ష చూద్దాం ఇవన్నీ పదికి ఇరవై ఐదుకి వంద లోపు అనుకుందాం సపోజ్ వంద కంటే ఎక్కువ పెట్టాడు పరీక్ష పెట్టకూడదు అయింది ఒక ఐదు పరీక్షలు ఉన్నాయి రాశా నేను ఎన్ని మార్కులు వచ్చినా మొత్తం ఐదు వందలకి పెట్టారు పరీక్ష ఐదు వందలకి పెట్టారు నాకు ఎంత వచ్చాయి నాకు మూడు వందలు వచ్చాయి నాకు మూడు వందలు వచ్చాయి ఐదు వందలకి పరీక్ష పెడితే ఎంత వచ్చాయి మూడు వందలు వచ్చాయి ఈ మూడు అనేది ఎంత శాతము నేను ముందు నుంచి చెప్తున్నా శాతము వందకి ఎంత నువ్వు ఎంతకైనా పెట్టుకో యా వెయ్యి పెట్టుకో లక్ష పెట్టుకో పది లక్షలు పెట్టుకో నాకు అనవసరం వందకెంత వందకెంత అని లెక్కేస్తే దాన్నే శాతము అంటారు చూద్దామా దీన్ని వందకు లెక్కేద్దామా రాయండి బై రాయండి ఈ ఐదు వందలని వంద చేయండి ఈ ఐదు వందలని వంద చేయండి ఏం చేస్తే ఐదు వందలు వందగా మారుతుంది చెప్పండి ఇందరికైతే ఇంటూ చేశారు తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి ఇంటూ జరిగింది ఇరవై ఐదు వందగా మారాలి చిన్న సంఖ్య పెద్ద సంఖ్యగా మారాలి ఇంటూ జరిగింది పది వందగా మారాలి ఇంటూ జరిగింది అయ్యా ఇక్కడ ఐదు వందలు ఉంది పెద్ద సంఖ్య అది వందగా మారాలి చిన్న సంఖ్యగా మారాలి దేం చేయాలి దేంతో ఏం చేయాలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్యగా మారాలంటే భాగించాలి ఐదు వందలు వందగా మారాలంటే డివైడెడ్ బై ఐదు చేయాలి ఐదుతో భాగించాలి సేమ్ హారానికి ఏ న్యాయం అయితే ఉపయోగిస్తావో లవానికి కూడా అదే న్యాయం ఉపయోగించు ఓకేనా హారానికి నువ్వు ఏం చేస్తావో హారానికి రెండు చాక్లెట్లు ఇచ్చావు లవానికి కూడా అదే హారానికి పది చాక్లెట్లు ఇచ్చావు లవానికి కూడా పదే వీళ్ళిద్దరు అన్నదమ్ములు లవహారాలు ఒకటికి ఐదు చాక్లెట్లు ఇచ్చి ఒకటి రెండు చాక్లెట్లు ఇస్తే ఒప్పుకోరు తనుకుంటారు కాబట్టి హారానికి నువ్వే న్యాయం చేస్తే లవానికి కూడా అదే న్యాయం చెయ్యి ఏం జరుగుతుందండి లవానికి కూడా అదే న్యాయం చేస్తే డివైడెడ్ బై ఐదు ఐదుతో భాగించాలి ఎన్ని సరిపోతుంది ఐదు ఆరులు అరవై సో ఇప్పుడు అది శాతంలోకి మారిపోయింది ఎంతయ్యా అరవై శాతము ఇంత ఈజీనా శాతాలు చూడండి ఏదైనా ఏదైనా సపోజ్ నాకు ఒక పరీక్ష వెయ్యికి పెట్టారండి వెయ్యి ఎంతైనా రెడీ కమాన్ వెయ్యికి పెట్టారండి నాకు ఎనిమిది వందల తొంభై మార్కులు వచ్చినాయి ఎనిమిది వందల తొంభై మార్కులు వచ్చినాయి మరి నాకు వందకెంత ఏదైనా నువ్వెంతకైనా పెట్టుకో పరీక్ష నాకు వందకెంతో చెప్పు వందకెంతో చెప్పు ఏమవుతుందండి ఇక్కడ వెయ్యి దేనిగా మారింది వందగా మారింది ఏం చేస్తే మారింది డివైడెడ్ బై దేంతో పది సో హారాన్ని పదితో భాగించావు కాబట్టి లవాన్ని కూడా పదితో భాగించు డివైడెడ్ బై పది ఒక సున్నా సున్నా క్యాన్సిల్ ఎనభై తొమ్మిది అంటే ఎనభై తొమ్మిది శాతము ఇదండి శాతముల యొక్క చరిత్ర శాతముల గురించి పరిచయం అసలు ఎలా వచ్చాయి శాతాలు ఏదైనా కావచ్చండి మీరు ఎంతకైనా చెప్పండి శాతము వందకి ఎంత వందకి ఎంత అని చెప్తే దాన్నే శాతము అంటారు బాగా గుర్తుపెట్టుకోండి పర్సెంట్ వందకి ఎంత వందకి ఎంత అనే దాన్నే మనం శాతము ఓకేనండి శాతముల మీద అవగాహన వచ్చింది కదా ఏదైనా చూసుకోండి ఏదైనా చూడండి పర్సెంట్ పర్సెంట్ వందకి ఎంత అని మీరు చెప్పగలిగితే దాన్నే మనం శాతము ఓకేనా అది శాతములు ఇప్పుడు దీంట్లో మొదటి మోడల్ లెక్కలు ఎలా ఉంటాయి మోడల్ నెంబర్ వన్ మోడల్ నెంబర్ వన్ మొదటి మోడల్ మోడల్ నెంబర్ వన్ ఏంటి మొదటి మోడల్లో దీంట్లో మనము భిన్నాలని శాతములలోకి మార్చడం నేర్చుకుంటాం ఏం చేయబోతున్నాం ఇక్కడ మనకు భిన్నాలు ఇస్తాడు మోస్ట్ వాంటెడ్ ఫర్ టెట్ ఎగ్జామ్ ప్రతి టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు భిన్నమిస్తాడు ఎంత శాతం భిన్నం ఇస్తాడు ఎంత శాతం దీనివల్ల మనకు రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి అవేంటి చూద్దాం భిన్నాలు దీని దేంట్లో మారుస్తున్నాము శాతములు భిన్నములని శాతముల రూపంలోకి మారుస్తున్నాము ఎలా మారుస్తామనే చూడండి భిన్నాలను శాతములు సపోజ్ నాకు భిన్నం ఇచ్చాడయ్యా ఒకటి బై రెండు భిన్నమే కదండి పైన లవముంది కింద హారం ఉంది భిన్నమే ఈ భిన్నాన్ని నేను శాతములలోకి మార్చాలి భిన్నాన్ని శాతములలోకి మార్చాలి దేన్ని శాతములలోకి మార్చాలన్నా ఇంటూ వంద గుర్తుపెట్టుకోండి ఇంటూ వంద రూలే ఇంటూ వంద ఏమవుతుంది ఒకటి బై రెండు ఇంటూ వంద ఒకటి బై రెండు ఇంటూ వంద కొట్టివేయండి ఎన్ని పోదు రెండు ఒకట్లు రెండు యాఫైలు ఎంత వచ్చింది ఆన్సర్ యాభై ఇదే శాతము యాభై శాతము ఇంటూ వంద అంతే అయిపోయింది యాభై శాతము సపోజ్ రెండోది మూడు బై నాలుగు ఇంకెంత ఇస్తే నీకెందుకు ఎంత ఇస్తే నీకెందుకు ఇంటూ వంద భిన్నము కనపడింది ఇంటూ వంద చేస్తున్నారు శాతం వచ్చేస్తుంది భిన్నము ఇంటూ వంద శాతము రెండే స్టెప్పులు ఇచ్చిన భిన్నాన్ని ఇంటూ వంద చేస్తే శాతం వస్తుంది మనసులో బాగా పాతుకొని పోవాలి హండ్రెడ్ పర్సెంట్ బిట్టు టెట్టులో ఈ బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండట్లే ఇచ్చిన భిన్నము జస్ట్ ఇంటూ వంద శాతము చూడండి ఇంకోటి మూడు బై నాలుగు ఏమవుతుంది చూడండి మూడు బై నాలుగు ఇంటూ వంద శాతము నాలుగు ఒకట్లు నాలుగు ఇరవై ఐదులు ఇరవై ఐదు మూడు అండి డెబ్బై ఐదు శాతము ఎంత ఈజీ చెప్పండి ఎంత ఈజీ చెప్పండి డెబ్బై ఐదు శాతము సపోజ్ ఇంకో లెక్క చేద్దాం ఎన్నైనా చేయొచ్చు మూడోది మూడో లెక్క సపోజ్ నాలుగు బై ఐదు మార్చాలి మార్చాలి నాలుగు బై ఐదు ఏమవుతుంది చూడండి నాలుగు బై ఐదు ఇంటూ వంద కుట్టిపోయండి ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు ఇరవై నాలుగులు ఎనాభై అబ్బా సార్ మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ ఒకవేళ కొట్టుపోకపోతే ఏం చేస్తాం సార్ డౌట్ వచ్చిందా రావాలి డౌట్ వచ్చిందంటే మీరు సబ్జెక్టులో లీనమైనట్టు డౌట్ రాలేదు అంటే ఊరికేదో యూట్యూబ్ బదులు చూస్తున్నట్టు ఈ లెసన్ మీరు ఫాలో అవుతున్నారు అంటే మీ మనసులో ఇప్పుడు ఆ డౌట్ రావాలి సారు బల అన్ని కొట్టివేతలు చేస్తున్నాడు కొట్టుబోకపోతే ఏం చెయ్యాలి చేద్దాం అవి కూడా చేద్దాం సపోజ్ నాలుగోది సపోజ్ నాలుగోది ఐదు బై ఆరు ఐదు బై ఆరును మార్చాలి ఏం చేద్దామండి ఐదు బై ఆరు ఐదు బై ఆరు ఇంటూ వంద అదే మారదు కదండి ఇంటూ వందే మారదు యాజ్ ఇట్ ఈజ్ ఏమవుద్దండి ఇక్కడ ఆరెక్కంలో వంద రాదు రాదు ఆరెక్కంలో వంద రాదు ఏమైనా ఇంకో నెంబర్తో ఏదన్నా కొట్టుపోయిద్దేమో చూడండి సపోజ్ ఆరు వంద రెండు కూడా రెండెక్కంలో కొట్టుపోతాయి రెండెక్కం చూడండి రెండు మూళ్ళు రెండు యాఫైలు ఇంకా కొట్టివేత జరగదు ఇంకా కొట్టివేత నేను మిమ్మల్ని ఆరవ తరగతి విద్యార్థికి చెబుతున్నట్టే చెబుతున్నాను మీరు నాకు ఆరవ తరగతి విద్యార్థి ఒక ఆరవ తరగతి విద్యార్థికి ఎలా నేర్పిస్తానో మీకు అలానే నేర్పిస్తున్నాను నేర్చుకునే ఓపిక మీ దగ్గర ఉండాలి నిదానంగా ఐదు బై ఆరు ఇంటూ వంద శాతంలో కాబట్టి ఇంటూ వంద ఆరు ఎక్కంలో వంద రాదు రాదు ఈ రెండు కలిపి ఏ ఎక్కంలో అయినా వస్తాయా వస్తుంది రెండెక్కంలో రెండు మూళ్ళు రెండు యాభైలు యాభై ఐదులు రెండు వందల యాభై బై మూడు ఒక శాతం ఇలా ఉంచవచ్చు కానీ ఇలా ఉండదు దీన్ని అపక్రమ భిన్నము అంటారు ఈ అపక్రమ భిన్నాన్ని ఖచ్చితంగా ఈ అపక్రమ భిన్నాన్ని ఖచ్చితంగా మిశ్రమ భిన్నంలోకి మార్చాలి ఎలా మార్చాలి నేనున్నాగా నేను నేర్పిస్తాగా మీకు ఇబ్బంది లేదు జస్ట్ లిజన్ ప్రతి పాయింట్ నేను నేర్పిస్తాను మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదు రెండు వందల యాభై ని మూడుతో చేయాలి ఎందుకు బై మూడే కదా కాబట్టి రెండు వందల యాభైని మూడుతో చేయాలి ఏమవుతుంది చూద్దామా మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు పోతే ఎంత ఒకటి సున్నా దించుకుందామా దించుకుందాం సూపర్ మూడు ఎక్కలో పదిహేను సార్లు మూడు మూడు తొమ్మిది ఎంత మిగిలిందండి ఒకటి ఇప్పుడు ఇది ఫస్ట్ రాసుకోవాలి ఎనభై మూడు శేషాన్ని లవంగా రాయాలి ఒకటి బై ఇక్కడ ఉన్న హారం హారమే పైన హారం ఎంతుంది మూడు ఆహారం అలానే వస్తుంది హారం మారదు మూడు సో ఎంత శాతము ఎనభై మూడు ఒకటి బై మూడు శాతము గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా అడుగుతున్నాడు ప్రీవియస్లో అడిగాడు ఐదు బై ఆరు మీ ఇష్టం మరి జస్ట్ ఇంటూ చేయడమే వింటున్నారా జస్ట్ ఇంటూ వంద దేన్నైనా మిమ్మల్ని శాతములోకి మార్చమంటే ఏం చేయాలి చెప్పాలి ఇంటూ వందా ఇంటూ వందా సపోజ్ ఇంకొంచెం ఇంకొంచెం చూద్దాం సపోజ్ ఈసారి ఇంకో భిన్నం తీసుకుందాం ఏం భిన్నం తీసుకుందాం సపోజ్ మూడు బై ఎనిమిది మూడు బై ఎనిమిది మారుద్దామా మారుద్దాం ఏమవుతుంది చూడండి వెంటనే మనం ఏం చేయాలి మూడు బై ఎనిమిది ఇంటూ వంద మూడు బై ఎనిమిది ఇంటూ వంద మరి ఎనిమిది ఎక్కంలో వంద వస్తుందా రాదు వదిలేద్దామా అట్టే వదిలేస్తారు సార్ మరి రెండు ఏ ఎక్కంలో వస్తాయి ఎనిమిది వంద రెండు ఒకే ఎక్కంలో ఏ ఎక్కంలో వస్తాయి రెండు ఎక్కంలో వస్తాయి నాలుగు ఎక్కంలో వస్తాయి రెండెక్క మరీ చిన్నది కదా వద్దులే నాలుగు ఎక్క అని పోదాం నాలుగు రెండు ఎనిమిది నాన్న అందరికి తెలుసు వంద నాలుగు పాతికలు వంద నాలుగు ఇరవై ఐదులు వంద డైరెక్ట్గా నాలుగు ఇరవై ఐదులు ఏమవుతుందండి పైన రెండు మిగిలినవి గురించండి ఇరవై ఐదు ముళ్ళు ఎంతండి డెబ్బై ఐదు బై రెండు ఈ బై రెండు వచ్చినప్పుడు డైరెక్ట్గా వేయడానికి ప్రయత్నించండి ఇక డెబ్బై డెబ్బైలో సగం ఎంత ముప్పై ఐదు బై రెండు అంటే సగం డెబ్బైలో సగం ఎంత ముప్పై ఐదు ఐదులో సగం ఎంత రెండున్నర ముప్పై ఐదు రెండున్నర కలిపితే ఎంత ముప్పై ఏడున్నర డైరెక్ట్గా వెయ్యొచ్చు ముప్పై ఏడున్నర మేము వేయలేం సార్ రండి బాగాహారం చేసుకుందాం నిదానంగా లెక్క కరెక్ట్గా చేయడం రావాలి ఏ పద్ధతి అనేది ఇంపార్టెంట్ కాదు మీరు లెక్క కరెక్ట్గా చేస్తున్నా లేదా గమ్యం చేరడం ముఖ్యం దారులు ముఖ్యం కాదు మనం గమ్యం చేరామా లేదా రెండుతో రెండు మూడు ఆరు ఒకటి ఐదు రెండెక్క పదహైదు ఎప్పుడు వస్తుంది రెండేళ్ళు పద్నాలుగు పదహైదులో పద్నాలుగు పోతే ఎంత ఒకటి ఫస్ట్ ఏది రాసుకోవాలి ఇది ఫస్ట్ రాసుకోవాలి చెవిలోది ఫస్ట్ రాసుకోవాలి ఎంత ముప్పై ఏడు శేషాన్ని లవంగా రాయాలి ఎంత ఒకటి హారం మారుతుదా హారం మారదని ముందే చెప్పాముగా ఈడ హారం రెండు ఈడ కూడా హారం రెండు ముప్పై ఏడు ఒకటి బై రెండు శాతము శాతము ముప్పై ఏడు ఒకటి బై రెండు శాతము జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇంకొన్ని కష్టం ఏం చేద్దాం ఇంకో భిన్నం చేద్దాం కష్టమైనది సపోజ్ ఒకటి బై మూడు ఒకటి బై మూడును మార్చాలి రండి మారుద్దాం ఏం భయమైంది దేన్నైనా మారుస్తాం ఒకటి బై మూడు ఇంటూ వంద మారుద్దాం ఒకటి బై మూడు ఇంటూ వంద కొట్టేయండి మూడుతో వంద పోతుందా పోదు ఈ రెండు కలిపి ఇంకో ఎక్కలేని వస్తాయా రాదు ఇలాంటప్పుడు వాళ్ళు బాధపడిపోతుంటారు అయ్యయ్యో కొట్టివేత పోవట్లేదే మనకెందుకు పోతే కొట్టేద్దాం లేదు పైదాన్ని గుణించండి ఈ రెండు గుణించాలి వంద ఒకట్లు వంద నిదానం నిదానం లెక్కలు నిదానంగా చేయాలి కరెక్ట్గా చేయాలి చాలామంది వాళ్ళు ఫాస్ట్ చేయాలి ఫాస్ట్ చేయాలి ఏందండి ఫాస్ట్గా చేసేది డిఎస్సి ఎగ్జామ్లో ఎస్డి ఎగ్జామ్లో మీరు పెన్ను పెట్టి చేసేది ఒక్కటే మిగతా అన్ని వస్తే టిక్కు పెడతారు లేదా రాదు సో ఖచ్చితంగా ఎవరైనా డిఎస్సి ఎగ్జామ్లో నాకు లెక్కలకు టైం సరిపోలేదు ఇంకా అది నమ్మలేని నిజం నమ్మలేం మనం అతనికి రావు లెక్కలకు టైం సరిపోదు అనేది కుదరదు మనం చేసేది మహా ఇరవై నాలుగు లెక్కలు బ్రహ్మాండంగా చేయొచ్చు జాగ్రత్త వంద బై మూడు వంద బై మూడు డైరెక్ట్ చేయలేము కదా మనము వద్దు డైరెక్ట్గా వచ్చినా చేయొద్దు ఇలానే చేయండి ఇలానే చేయండి మూడుతో మూడు మూళ్ళు తొమ్మిది పదిలో తొమ్మిది పోతే ఒకటి ఏం దించుకోవాలి సున్నా మూడు మూళ్ళు తొమ్మిది ఎంత మిగిలింది చెప్పాలి మీరు ఒకటి ఎంత వస్తుందండి అప్పుడు ఏది ఫస్ట్ రాసుకోవాలి ముప్పై మూడు శేషం ఎక్కడ రాసుకోవాలి లవం హారము మారదు మూడు కాబట్టి ఎంతండి ఆన్సర్ ముప్పై మూడు ఒకటి బై మూడు శాతము ఎంత ఈజీ చెప్పండి ఇంకో రెండు చేద్దాం ఇంకో రెండు భిన్నాలను శాతాలలోకి మార్చడం ఎంత డీటెయిల్డ్గా చేస్తున్నామండి ఇన్ని ఉదాహరణలతో ప్రతి ఒక్క ఉదాహరణ చేస్తున్నాను టఫ్ చేస్తున్నాను ఈజీ చేస్తున్నాను మీరు కూడా కొన్ని సొంత భిన్నాలను వేసుకొని ప్రాక్టీస్ చేయండి ఇది ఈ క్లాసెస్ అనేది మీకు హెల్ప్ఫుల్లే కానీ మొత్తం కాదు మీరు సొంతంగా లెక్క చేయాలి దీన్ని చూస్తూ ఉంటే లెక్క రాదు లెక్కలు పెన్ను పేపర్ పెట్టి చేస్తేనే వస్తాయి ఈ క్లాస్ వింటున్నారు అంటే పక్కన మీ దగ్గర పేపర్ ఉండాలి పెన్నుండాలి ప్రాక్టీస్ చేయాలి వితౌట్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేయకుండా అబ్బా సార్ ఓ చెప్పిండిలే మీకు వచ్చేది ఏముండదు శూన్యం ఒక్క లెక్క కూడా చేయలేరు నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి స్టార్ట్ చేస్తున్నారా తీసారా తీసారా నాకు తెలుసు పెన్ను పేపర్ ఉంది మీ చేతిలో కమాన్ మరి లెక్క వేయండి మీరు మీరు వేయాలి నేను కాదు మీరు వేస్తున్నారు వేస్తున్నారు కదా కమాన్ రెండు బై మూడు వేయండి వేయండి ఏం చేయాలండి ఇది భిన్నము దేంట్లోకి మార్చాలి శాతములోకి మార్చాలి భిన్నాన్ని శాతములోకి మార్చాలంటే ఏం చెయ్యాలి దేన్నైనా శాతములోకి మార్చాలి అంటే ఇంటూ వంద చెయ్యాలి చేద్దామా కమాన్ కమాన్ మీకొచ్చు చేయండి నాకంటే ముందు మీరు చేసేయాలి తక్క టక్క 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 చేయాలి రెండు బై మూడు ఇంటూ వంద మూడెక్కంలో వంద వస్తుందా రాదు మీకెందుకు బాధ రాదు వదిలేయండి అలా ఉన్నప్పుడు కొట్టుపోనప్పుడు ఏ రెండిటిని గురించాలి మీకు కన్ఫ్యూజన్ నాకు తెలుసు మీకేవి రాదు అనేది నాకు తెలుసు నేను అదే చెప్తాను మీకు ఏది రాదో నాకు తెలుసు సో ఇక్కడ కొట్టుపోలేదు నెక్స్ట్ ఏం చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండిటిని గురించాలి ఫిక్స్ ఇట్ ఫిక్స్ ఏ రెండు గుణించాలి ఈడ పైనుండేది ఈ హండ్రెడ్ ని గుణించాలి ఏమవుతుంది సార్ రెండింటి గుణిస్తే చెప్పండి నాకు బ్రహ్మాండంగా వచ్చు మీకు రెండు ఇంటూ వంద రాదు మీకు వచ్చు ఎంత రెండొందలు సార్ వందలు బై మూడు సార్ కమాన్ వెరీ గుడ్ సూపర్ మరి ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి భయపడుతున్నారా భయము వద్దు నిదానంగా చేయండి నేనున్నారు కదా నేను చేపిస్తాను పెన్సిల్ పట్టుకొని చిన్న ఏ ఏబీసీడీలు రాపించినట్టు మీతో లెక్కలు చేపిస్తాను మీరు లెక్కలు చేసినప్పుడే నేను విజయము నేను విజయం సాధించినట్టు మీరు లెక్క చేయాలి చిన్న పిల్లవాడితో పెన్సిల్తో ఏ బి రుద్దిచ్చినట్టు చేస్తాను మీ చేత లెక్కలు చేపిస్తాను చేపించడానికే వచ్చాను చేద్దామా కామా రెండు వందలని మూడుతో ఎలా చేయాలి మీకు వచ్చు నేర్పించేసిన ఆల్రెడీ రెండు వందలు ఇక్కడ రాసుకోవాలి మూడు ఇక్కడ రాసుకోవాలి మూడెక్కంలో రెండు పోదు రెండు పోదు కాబట్టి రెండు అంకెలు తీసుకోవాలి మూడుతో ఇరవై మూడార్లు పద్దెనిమిది ఇరవైలో పద్దెనిమిది పోతే ఏం చేయాలి రెండు ఇది దించుకుందాం సున్నా మళ్ళా మూడార్లు పద్దెనిమిది ఎంత ఎంత మిగిలింది రెండు కమాన్ దీన్ని రాయడం కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేనున్నాను మీకు నేను నేర్పిస్తాను కమాన్ ఎలా రాయాలి ఫస్ట్ చెవిలోది రాయాలి ఎంత ఇచ్చారు చెవిలో అరవై ఆరు తర్వాత ఏది రాయాలి శేషము ఎంత ఇచ్చారు రెండు తర్వాత ఏం రాయాలి బైలో హారము ఏది రాయాలి ఇచ్చిన హారం అలానే ఉంటుంది హారం మారదు ఇదిగో ఇడ మూడు కూడా మూడు అరవై ఆరు రెండు బై మూడు శాతము ఎక్సలెంట్ నిదానంగా ఇలా చేసుకోవాలి ఇంకొక లెక్క ఫైనల్ టచ్ భిన్నాలను శాత రూపంలోకి మార్చడం మీకు నేర్పించాను నేర్చుకున్నారా లేరా నాకు తెలుసు మీరు వేయగలరు మీరు వేసేశారు ఇప్పుడు ఆల్రెడీ మీ చేతిలో రఫ్ పేపర్ ఉంది నాకు తెలుసు కమాన్ లాస్ట్ ఇది మీరే చేయాలి నేను ఆగుతున్నాను నేను చెయ్యను మీరు చేయండి ఐదు బై ఏడు కమాన్ స్టార్ట్ చేయండి దేంతో గుణించాలి సో ఐదు బై ఏడు ఇంటూ వంద కొట్టుపోతుందా పోదు పోకపోతే భయపడతామా భయపడము మనకొచ్చు దేన్ని దేంతో గుణించాలి ఈ రెండింటిని గుణించాలి ఆ కొట్టుపోకపోతే ఈ రెండింటిని గుణించాలి ఐదు ఇంటూ వంద ఎంత ఐదు వందలు బై ఏడు కమాన్ మిశ్రమీడియంలోకి మారుద్దాం మార్చేసి ఉంటారు మీరు నాకు తెలుసు చేసేసారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ స్టూడెంట్స్ మీరందరూ కూడా వెరీ గుడ్ నాన్న అలా చేస్తూ ఉండాలి నేను మీది కరెక్టో కాదో చేసి చూపిస్తాను మీరు ఆల్రెడీ చేశారు నాకు తెలుసు ఐదు వందలని ఏడుతో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏడేళ్ళు నలభై తొమ్మిది యాభైలో నలభై తొమ్మిది పోతే ఎంత ఒకటి పక్కన ఏముంది నానా సున్నా ఏడు ఒకట్లు ఏడు ఎంత మిగిలింది నాన్న మూడు ఏది ఫస్ట్ రాయాలండి చెప్పండి కమాన్ చెప్పాలి ఏది ఫస్ట్ రాద్దాం చెవిలోది ఎంత ఉందండి చెవిలో డెబ్బై ఒకటి శేషం ఎంత చెప్పండి శేషం ఎంత ఎంత మిగిలింది మూడు హారం ఎంత ఏడు అలానే ఉంటుంది కాబట్టి ఎంతండి శాతము డెబ్బై ఒకటి మూడు బై ఏడు శాతము క్షుణ్ణంగా నేర్చుకున్నట్టేనా ఇప్పుడొచ్చు కదా మీకు చేయగలరు కదా చేసేసారు ఆల్రెడీ మీ దగ్గర బుక్లో చేసేసారు నాకు తెలుసు వెరీ గుడ్ నెక్స్ట్ మోడల్కి వెళ్దామా ఈ మోడల్ వచ్చినట్టే కదా ఫస్ట్ మోడల్ ఏం నేర్చుకున్నాం శాతాల్లో ఫస్ట్ మోడల్ భిన్నాలను శాత రూపంలోకి మార్చడం మీకు వచ్చు మోడల్ వన్ మోడల్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి మోడల్ వన్ ఏంటిది భిన్నాలను శాత రూపంలోకి మార్చడం వచ్చారాడా కమన్ గో ఫర్ ద నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ పద్ధతికి వెళ్దాము ఏంటి నెక్స్ట్ పద్ధతి కమాన్ నెక్స్ట్ మెథడ్ ఏంటి ఇప్పుడు ఏం చేసాం మనం భిన్నాలను శాతాల్లోకి మార్చాం రివర్స్ చేద్దాము శాతాలను శాతములను భిన్న రూపంలోకి మార్చడం శాతాలను భిన్న రూపంలోకి మార్చడం మారుద్దామా కమాన్ ఇది మార్చే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఇదే ఈ లెక్క మొత్తానికి కీలకము ఇదే మీకు ఈ లెక్క మొత్తానికి కీలకము ఇప్పటిదాకా మీరు జనరల్గా శాతములు మీరు ఇలా నేర్చుకున్నారు మీకు అందరికీ తెలుసు అయ్యా ఇరవై శాతము అంటే ఏం రాయాలి అధ్యక్ష ఇరవై శాతము అంటే బైలో వంద రాయాలి మీకు తెలుసు ఇది నాకు తెలుసు నాకు ఈ పద్ధతి వద్దు నాకు నచ్చలే నాకు నచ్చలే ఇది వద్దు మరి ఏ పద్ధతికి వెళ్దాము ఒక చిన్న మార్పు చేస్తా అదే చిన్న మార్పు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ మీరు ఇప్పటిదాకా ఇలా చేశారు నుంచి నా కోసం మీ పద్ధతి కొంచెం మార్చండి కొంచెం కొంచెం మారుస్తున్నా ఏం మార్చబోతున్నాను శాతము అనగా ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారు బై వందా వద్దు ఇప్పుడు నేను చెప్పేది నేర్చుకోండి శాతము అనగా ఇంటూ ఒకటి బై వంద ఫిక్స్ ఇట్ ఫిక్స్ అయిపోండి శాతము అనే గుర్తు ఎక్కడన్నా కనపడితే మీరేం రాయాల తీసేయాలంటే ఇంటూ ఒకటి బై వంద ఎన్ని పెనుమార్పులు సంభవిస్తాయి ఇప్పుడు లెక్కల్లో ఇది నేర్చుకుంటే కొంచెమే మార్చింది నేను అదే మోడలే కొంచెం మీకు మార్పు సూచించా వాస్తు దోషం ఉంది దాంట్లో ఆ వాస్తు దోషాన్ని సరి చేశా ఎందుకంటే మీరు విజయం సాధించాలి కదా విజయం సాధించాలంటే కొన్ని దోషాలను మనం సరి చేసుకోవాలి అలాంటి వాస్తు దోషాన్ని కొంచెం సరి చేశా అంతే అదే ఇల్లు నేనేం పడగొట్టలేదు ఏంటి పని మనం చేసింది శాతము అనేది ఎక్కడొచ్చినా ఇంటూ ఒకటి బై వంద ఫిక్స్ అయ్యారా చేద్దామా కామా దీనివల్ల ఎంత మార్పులు వస్తాయో మీరు చూడండి సపోజ్ ఇప్పుడు అదే ఇరవై శాతము అని ఉంది ఏమవుతుంది కమాన్ ఇరవై ఇంటూ ఈ శాతము బదులుగా రాయమని చెప్పారు పైన శాతము అనగా ఇంటూ ఒకటి బై వంద రైట్ కొట్టివేత ఇప్పుడు నేర్చుకోలే మనం ఏ రెండు కొట్టేది తెలియదు ఎప్పుడు కూడా కొట్టివేత జరగాలి అంటే ఈ రెండే చూడాలి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఎలా కావాలో కొట్టివేత కొట్టేయాలి అంటే రెండు సంఖ్యలు కావాలి ఒక సంఖ్యను కొట్టేయకూడదు నేను చూశాను మందిని వంద రెండు యాభైలు రెండు ఇరవై ఐదులు ఇలా కొట్టేసుకుంటూ పోతారు కొట్టేయకూడదు చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఎలా అవసరమో కొట్టివేత కొట్టేయాలన్నా కూడా రెండు సంఖ్యలు అవసరం ఆ రెండు ఒకటి లవంలో ఉండాలి ఒకటి హారంలో ఉండాలి కొట్టివేత ధర్మము మీకు ఎక్కడా నేర్పించరు నేనున్నాను మీకు నేర్పిస్తాను మీరెక్కడ తప్పులు చేస్తారో నాకు తెలుసు ఆ తప్పును సరిదిద్దడానికి నేను ఇక్కడికి వచ్చాను లెక్కలు అందరూ చెప్పగలరు అందరూ చేయగలరు మీరెక్కడ తప్పులు చేస్తున్నారు కొట్టివేతల గురించి కొద్దిమంది తప్పులు చేస్తున్నారు మరి ఆ కొట్టివేత ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి కొట్టివేత కొట్టబోయే ముందు మీరు రెండు సంఖ్యలను సెలెక్ట్ చేసుకోవాలి ఈ సంఖ్యలు ఒకటి లవంలో ఉండాలి ఒకటి హారంలో ఉండాలి ఈ రెండు ఒకే ఎక్కంలో పోవాలి అది ఇంపార్టెంట్ ఒకే ఎక్కంలో పోవాలి చూద్దామా ఇరవై వంద రెండు ఒకే ఎక్కంలో దేంట్లో పోతాయి ఇరవై ఎక్కంలో పోతాయి ఇరవై ఒకట్లు ఇరవై ఐదులు అయిపోయింది కొట్టేశాను ఇప్పుడు మిగిలిన వాటిలో ఏటిని ఏం చేయాలి ఇందని చెప్పాను ఆల్రెడీ మిగిలిన తర్వాత మిగిలిన తర్వాత ఈ రెండిటిని గుణించాలి పైవి పైన గుణించాలి పైన ఇక్కడ ఒకటి మిగిలింది ఇక్కడ ఒకటి ఉంది ఒక ఒకటి ఒకటి బయలో ఏం మిగిలింది ఐదు ఒకటి బై ఐదు అయిపోయింది ఇరవై శాతము అంటే ఒకటి బై ఐదు అంటే ఐదవ భాగము ఐదవ భాగము మీరు ఇరవై శాతం కనుక్కున్న ఇంటూ ఒకటి బై ఐదు చేసిన రెండు ఒకటే ఆన్సర్లు వీటిని కొన్ని చోట్ల ఉపయోగిస్తా నేను కొన్ని కష్టమైన భిన్న శాతాలు ఉన్నాయి వాటి కంటే వాటిని భిన్న రూపంలోకి మార్చుకొని మనం చేర్చుకోవడం చాలా ఈజీ లెక్క అవి ఎలా అనేది నేను నేర్పిస్తాను చూద్దాం ఇరవై శాతము బాగా గుర్తుపెట్టుకోండి ఇకపై ఇరవై శాతము అంటే ఎంత ఐదవ భాగము ఒకటి బై ఐదు అంటే ఐదవ వంతు లేదా ఐదవ భాగము ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇంకో లెక్క చేద్దామా కమ్మా మీకు వచ్చేవారు వదులుతానా ఏంది నేను నిదానంగా ప్రతి లెక్క చేద్దాము సపోజ్ నలభై శాతము కమాన్ చేద్దాం ఏమవుతుందండి సేమ్ నలభై రాసుకోండి అధ్యక్ష వింటున్నారా నలభై రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ శాతము ఈ గుర్తు బదులు ఏం రాయాలయ్యా అంటే ఇంటూ ఒకటి బై వందా ఎంత ఈజీ అండి ఎంత ఈజీ మ్యాథమెటిక్స్ శాతములు ఎస్పెషల్లీ ఈజీ మీరు నాతో పాటు రఫ్ పేపర్ పెట్టుకొని చెయ్యండి మీరు శాతములో ఏ లెక్కైనా చేయగలిగే స్టేజ్కి తీసుకెళ్ళగలిగే బాధ్యత నాది మీరు చేయలేదంటే నేను ఫెయిల్యూరు మీరు కాదు కమాన్ లెట్స్ డూ ఇట్ మన ఇద్దరం కలిసి పనిచేద్దాం రఫ్ పేపర్ తీసుకున్నారు కదా చేస్తున్నారు కదా కమాన్ కమాన్ చేద్దాం నలభై శాతము బదులు ఒకటి బై వందా సో కొట్టివేత చూద్దామా ఈ సున్నా ఈ సున్నా కొట్టేయచ్చు నాలుగు పది ఒకేకంలో ఏకంలో పోతాయి రెండెక్కము రెండెక్కము రెండు 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 ఐదులు రెండు 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 ఐదులు ఏమవుతుందండి అప్పుడు రెండు బై ఐదు దట్స్ ఇట్ ఎంత ఈజీ చెప్పండి ఈ చిన్న దోష మార్పుతో మనం పెను మార్పులు తీసుకొచ్చాం క్యాలిక్యులేషన్ ఈజీగా చేశాం మీరు చేసే వరకు నేను వదలనుగా ప్రతి లెక్క అంతే మీ చేత చేపిస్తాను కమాన్ లెట్స్ డూ ఇట్ అనదర్ ప్రాబ్లం కమాన్ కమాన్ సపోజ్ డెబ్బై ఐదు శాతము కమాన్ ఈజీ డెబ్బై ఐదు ఇంటూ ఏం చేయాలి శాతము బదులు ఒకటి బై వంద సో ఏవేవి కొట్టేయాలి ఇప్పుడు ఈ రెండు చెక్ చేయాలి డెబ్బై ఐదు వంద ఒకే ఎక్కంలో పోతాయా పోతే ఇరవై ఐదు ఎక్కం ఇరవై ఐదు ఎక్కం నాకు రాదుగా ఐదు ఎక్కం ట్రై చేద్దాం ఐదు ఎక్కం ఐదు రెండు పది ఐదు సున్నా సున్నా ఇక్కడ కూడా ఐదు ఒకట్లు ఐదు రెండు మిగులుతుంది ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకా ఐదు తోటి ఐదు మూళ్ళు పదహైదు ఐదు నాలుగులు ఇంకా కొట్టుపోయేది ఏం లేదు అప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి నేను ప్రతిదీ విశదీకరిస్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి విశదీకరించే బాధ్యత నాది వినాల్సిన బాధ్యత మీది వినాలి ఫాలో అవ్వాలి మీరు ఫాలో అయ్యి సక్సెస్ సాధించాలి చూడండి ఇక్కడ మూడు ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒకట్లు ఎంత మూడు బై నాలుగు అంతే మూడు బై నాలుగు ఎంత ఈజీ సార్ భలే మీరు ఈజీ ఈజీ చెప్తున్నారు సార్ దిగుదాం కష్టమైన వాటిలోకి దిగుదాం సపోజ్ ఒక చోట నాకు ఇది ఇచ్చాడు ఏమిచ్చాడు కష్టమైందో పోతున్నా పదహారు రెండు బై మూడు శాతము ఇందనక మీరు బై వందా దీనికి ఏడేస్తారు బై వందా బై వంద ఏడేస్తారు ఆల్రెడీ బైలో మూడు ఉంది బై వంద ఏడేస్తారు ఇలాంటి లెక్కల కోసమే నేను ఆ చిన్న వాస్తు మార్పును చేశాను ఇలాంటి లెక్కల కోసమే ఎందుకండి ఇక్కడ ఆల్రెడీ పదహారు రెండు బై మూడు మళ్ళా బై వందేంటి కన్ఫ్యూజ్ అవుతున్నారు కొద్దిమంది స్లోగా లెక్కలు చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను నాన్ మెథ్స్ అనే పదం వాళ్ళను స్లోగా లెక్కలు చేసేవాళ్ళు వాళ్ళు ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతున్నారు దానికోసం నేను ఆ మెథడ్ మార్చేశా మార్చేసా ఏం చేశాను ఇంటూ ఒకటి బై వంద ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లెక్క అయితే మొదటి స్టెప్ అది కాదు ఇది మిశ్రమ భిన్నము ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నము ఇది మిశ్రమ భిన్నము మిశ్రమ భిన్నాన్ని మొదటగా అపక్రమ భిన్నంలోకి మార్చాలి కమాన్ మార్చడం వచ్చు కదా నేను చెప్తాను కదా రాకపోతే కూడా నేను ఉన్నాను కదా నేను నేర్పిస్తాను మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి ఎలా మారుస్తారు ఇలా మారుస్తారు కమాన్ ఈ రెండు ఇంటూ చేయాలి ఈ రెండు ఇంటూ చేయాలి పదహారు ఎంత ఎక్కాలు బాగా రావాలైనా మీరు ఏం చేస్తారంటే రోజు పొద్దున లేసిన వెంటనే ఒక్కసారి ఎక్కాలు మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కాలు రాకుండా డిఎస్సి కొట్టడం మాత్రం చాలా కష్టమండి ఈ సత్యాన్ని మాత్రం మీరు గ్రహించండి రోజు ఉదయం లేచినమంటే మనం చిన్నపిల్లలలాగా రెండు నుంచి పంతొమ్మిది ఎక్కాలు కింద రోజు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా గుర్తు వస్తాయి ఓకేనా మీరు ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా వస్తాయి సో పదహారు ఎంత నలభై ఎనిమిది నలభై ఎనిమిదికి ఈ పైనున్న దాన్ని కూడాలి 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 ప్లస్ రెండు బై హారం ఎప్పుడు మారదండి హారం బై మూడు శాతం హారం ఎప్పుడు మారదు నలభై ఎనిమిదికి రెండు కలిపి ఎంతండి యాఫై యాఫై బై మూడు రాశాను రాసిన తర్వాత ఇప్పుడు మనం మార్పుకి వెళ్దామా వెళ్దాం రండి కమాన్ చేద్దాం శాతము ఎంత రాయాలి బయలో వంద రాయాలి ఎవరు రాస్తావు బయలో ఎవరు రాస్తాడు బయలో మూడు ఉంటే అలాంటి వాటి కోసమే మనం మార్పు చేశాము ఏ మార్పు చేశాము ఇంటూ ఒకటి బై వంద ఎంత కంఫర్ట్గా ఉంది చూడండి ఇప్పుడు నాకు కొట్టివేద్దాం మనం నేర్చుకున్నాం కదా కొట్టివేద్ద కూడా ఇప్పుడే రెండు సంఖ్యలు చూడాలి ఒకటి లవం ఒకటి హారం ఒకటి లవం ఒకటి హారం ఒకే పోవాలి చూద్దామా కమాన్ ఇక్కడ నేను ఈ రెండు సంఖ్యలు సెలెక్ట్ చేసుకుంటాను యాభై వంద చూడండి ఇది లవము ఇది హారము ఈ రెండు ఒకే ఎక్కం యాభై ఎక్కంలో పోతాయి చూసారా కొట్టివేత కూడా నేర్పిస్తున్నాను నేను చిన్న చిన్న పాయింట్స్ కూడా వదలను మీకు నేను నేర్పిస్తాను కొట్టేనా యాభై ఒకట్లు యాభై రెండు ఇంకా కొట్టిపోవడానికి ఏమి లేవు అక్కడ అలాంటప్పుడు పైవి పైన గురించాలి పైవి పైన ఏమున్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి మిగిలింది ఇది ఇక్కడ ఒకటి ఉంది కిందవి కింద హారాలు హారాలు ఈ మూడు ఈ రెండు ఇలా ఏమవుతుంది ఒక ఒకటి ఒకటి బై మూడు రెండు ఆరు ఎంత ఈజీ చెప్పండి ఎంత ఈజీ ఇంత ఈజీగా ఏడన్న లెక్కలు చెప్తున్నారా చెప్పండి మీ అదృష్టం మీ ఇంటికి వచ్చి మీ రూమ్కి వచ్చి లెక్కలు చెప్తున్నాము నేర్చుకోండి వినియోగించుకోండి మా సేవలను వినియోగించుకొని మీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కండి జాబ్ కొట్టండి అది మాకు కావాలి వినియోగించుకోండి ఎంత ఈజీ మెథడ్ చెప్పండి మళ్ళీ ఇంకోసారి చేద్దామా కమా ఎన్నిసార్లు అయినా చేద్దాం మొదటగా ఇచ్చిన మిశ్రమ భిన్నాన్ని ఇచ్చిన మిశ్రమ భిన్నాన్ని ఏ భిన్నంగా మార్చాము అపక్రమ భిన్నంగా మార్చాము అది కూడా నేర్పించా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం ఎలా జస్ట్ ఇదిగోండి ఈ రెండు ఇంటూ చేయాలి పదహారు మూళ్ళు నలభై ఎనిమిది వచ్చిన దానికి దీన్ని కూడాలి నలభై ఎనిమిదికి రెండు కూడాలి ఎంత అవుతుందండి యాఫై యాఫై బై మూడు యాఫై బై మూడు రాసిన తర్వాత ఏం చేయాలి శాతము మార్చేసాంగా శాతము అనగా ఏంటి ఇంటూ ఒకటి బై వంద కొట్టిపోతే కొట్టేస్తున్నా రెండు తీసుకున్న ఇదిగో యాభై ఒకట్లు యాభై రెండు పైవి పైన ఒక ఒకటి ఒకటి మూడు రెండు ఆరు కమాన్ వెరీ గుడ్ అంటే దీన్ని ఎలా ఉపయోగించాలయ్యా అంటే ఎప్పుడైనా శాతాల్లో లెక్క ఇలా వచ్చింది ఒక ఐదు వారు వందల మంది విద్యార్థులలో ఏంటి చెప్పండి ఆరు వందల మంది విద్యార్థులలో పదహారు రెండు బై మూడు శాతము బాలికలు అయితే బాలికల సంఖ్య ఎంత ఇట్ అర్థమైంది కదా మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎన్నిసార్లు అయిన చెప్తాను మొత్తం నా దగ్గర ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో వీరిలో ఎంతమంది బాలికలు పదహారు రెండు బై మూడు శాతము బాలికలు కమాన్ పదహారు రెండు బై మూడు శాతం బాలికలు అయితే బాలికల సంఖ్య ఎంత బాలికలు అయితే బాలికల సంఖ్య ఎంత మామూలుగా దీన్ని మార్చి చేయాలంటే మీకు రెండు రోజులు పడుతుంది డైరెక్ట్గా మీకు గుర్తు రావాల్సింది పదహారు రెండు బై మూడు శాతము అనగా ఒకటి బై ఆరు తీసుకోలేని దాన్ని ఆరు వందలు ఇంటూ ఒకటి బై ఆరు అర్రే లెక్క చూడండి ఎలా మారిపోయిందో ఆన్సర్ వందా ఇదండి దీనికోసమండి నేను ఇంత భిన్నాలను మారుస్తున్నాను మీరు ఇలాంటి లెక్కను ప్రీవియస్ బిట్స్లో చూడవచ్చు డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్లో చూడొచ్చు నాట్ టెట్ టెట్ పరీక్షలో కాదండి ఎస్జిటి పరీక్షలో అడిగాడు ఆరు వందల్లో పదహారు రెండు బై మూడు శాతం ఎంత ఇలా చేయొచ్చు ఎంత ఈజీ చెప్పండి ఇలా వినియోగించుకోవాలి శాతాన్ని భిన్న రూపంలో మార్చుకొని ఎక్కడైతే అవసరం అవుతుందో ఈ భిన్నం చూడంగానే మీకు అది గుర్తు రావాలి ఈ శాతం చూడంగానే ఒకటి బై ఆరు రావాలి ఇలా వినియోగించుకోవాలి ఓకేనా చేస్తారు కదా కమాన్ ఇంకో ఇంపార్టెంట్ భిన్నం చెప్పబోతున్నా మీకు చాలా ఇంపార్టెంట్ అది కూడా ఏంటది ముప్పై మూడు ఒకటి బై మూడు శాతము చాలా చోట్ల చూసుంటారు ఈ భిన్నాన్ని ముప్పై మూడు ఒకటి బై మూడు శాతము చాలా చోట్ల వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి అమ్ముల పొదిలో నుంచి అస్త్రాలను బయట తీసిన ఒక్కో బాణం మీకోసం తీయను ప్రతి బాణం మీకోసమే బాణాలు తీసే బాధ్యత నాది వేసే బాధ్యత మాత్రం మీదే మీరే వేయాలి మీరే సక్సెస్ కొట్టాలి ఓకేనా ఏ బాణం ఎలా ఉపయోగించాలో నేను చెప్తాను రైట్ నాన్న కమాన్ సో మొదటగా ఇది మిశ్రమ భిన్నము దేంట్లోకి మార్చాలి అపక్రమ భిన్నము మారుద్దామా కమాన్ మార్చండి ఏమవుతుందండి ఏం చేయాలండి నేర్చుకున్నాంగా కమాన్ ఈ రెండుని ఇంటూ చేయాలి అబ్బబ్బబ్బా గుర్తొచ్చింది సార్ ముప్పై మూడు మూళ్ళు ఎంత తొంభై తొమ్మిది సార్ సూపర్ అండి దీన్ని కూడాలండి ఎక్సలెంట్ సార్ గుర్తుంది సార్ తొంభై తొమ్మిదికి ఒకటి కూడితే ఎంత వంద నిదానంగా చెప్దాం మళ్ళా ఈ ముప్పై మూడును ఇంటూ మూడు చెయ్యాలి ఈ రెండు ఇంటూ చేయాలి వచ్చిన దానికి ఈ పైన దాన్ని కూడాలి వచ్చిన దానికి సో ముప్పై మూడు ఎంత తొంభై తొమ్మిది ఎంత కూడాలి ఒకటి కూడాలి ఎంత వంద హారము మారదు హారం ఎంత మూడు ఇదండి హారం అంటే హారము మారదు బయలో మూడు శాతము ఇప్పుడు మనం వచ్చింది అప్లై చేసేద్దాం ఏం చేయొచ్చు మనం దీన్ని వంద బై మూడు ఇంటూ శాతము అంటే ఏం రాయాలి శాతము అంటే ఏం రాయాలి ఈ శాతం బదులు ఏం రాస్తున్నాము ఇంటూ ఒకటి బై కొట్టేయండి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఏం మిగిలింది పైన ఒకటి మిగిలింది కింద ఏం మిగిలింది మూడొకట్లు మూడు మిగిలింది ఎంత ఈజీ చూడండి ఈ భిన్నం ఎంత భయానకంగా ఉంది ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం అమ్మో ఇది ఎంత సింపుల్గా ఉంది అంటే సపోజ్ ఇలానే అడిగాడు ఆరు వందల మన్ లేదా ఆరు వందలలో ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం ఎంత చెప్పండి అధ్యక్ష మీకు చెప్పాలి మీరు ఏం చూడాలయ్యా అంటే ముప్పై మూడు ఒకటి బై మూడు అనంగానే మీకేం గుర్తురావాలి ఒకటి బై మూడు గుర్తురావాలి వెంటనే ఆరు వందలు ఇంటూ ఒకటి బై మూడు మూడొక్కట్లు మూడు రెండు వందలు అంటే ఆన్సర్ ఎంత రెండు వందలు ఇలా మీరు శాతాలని భిన్న రూపంలోకి మార్చి వాడుకోవాలి అలా వాడుకున్నప్పుడే ఈ పద్ధతికి ప్రాముఖ్యత లేదా అనవసరం లాస్ట్ ఇంకొకటి చెప్తాను కష్టమైంది మిగతా మీరు చేయాలి ఇది కూడా కష్టమైనది పద్నాలుగు రెండు బై ఏడు చెప్పానా చెప్పానా ఎక్కాలు రావాలి ఎక్కలు రాకపోతే నేనేం చేయలేను మీరు ఎక్కాలు నేర్చుకునే బాధ్యత మీది ఎక్కలు మీది లెక్కలు నాది ఎక్కాలు నేర్చుకునే బాధ్యత మీది లెక్కలు నేర్పించే బాధ్యత నాది కామాన్ మీరు ఎక్కాలు నేర్చుకుంటే లెక్కలు నేను నేర్పిస్తాను లెక్కలు లేకుండా అయితే నేనేం చేయలేను ఎక్కాలు నేర్చుకోండి ఏం చేయాలి ఇప్పుడే కదా చెప్పాను ఏ రెండు ఆ ఈ రెండు నేను క్లియర్గా చెప్తున్నాను మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం ఎలా పద్నాలుగు ఇంటూ ఏడు ఫస్ట్ చేయండి వచ్చిన దానికి ఈ పైనున్న రెండు కూడండి ప్లస్ దూరంగా పెట్టండి ఈ రెండు కూడండి ముందు ఇది ఫస్ట్ ప్రయారిటీ పద్నాలుగేళ్ళు ఎంత తొంభై ఎనిమిది ప్లస్ ఇక్కడ ఎంత ఉంది రెండు బై హారం ఎప్పుడు మారదండి హారం గురించి వర్రి అవద్దు హారం ఎప్పుడు అదే ఏడు ఎంత అయింది సార్ మొత్తం వంద బై ఏడు ఎంత ఈజీ చెప్పండి దీని పక్కన ఏముంది శాతము శాతము ఇప్పుడు ఈ శాతాన్ని మారుద్దాము శాతాన్ని మారదాం మీకు తెలుసు శాతం ఉంటే ఏం పెట్టాలి బై వంద పెట్టాలా అది పోయినయి పాతకాలాలు పాంతకాయ పచ్చడి అది వద్దు శాతము ఉంటే ఇంటూ ఒకటి బై వంద పెట్టాలి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు ఒక ఒకటి ఒకటి ఏడొకట్లు ఏడు అయిపోయింది ఒకటి బై ఏడు దీన్ని ఎక్కడ వాడతాము సేమ్ సేమ్ సపోజ్ ఏడు వందలలో పద్నాలుగు రెండు బై ఏడు శాతం ఎంత లెక్క చూడగానే మన గుణ పగిలిపోద్దు వాయమ్మా పద్నాలుగు రెండు బై ఏడా సార్ ఇది మా డిపార్ట్మెంట్ కాదు సార్ నమస్తే ఎంత ఈజీ చెప్పండి ఇప్పుడు ఈ పద్నాలుగు రెండు బై ఏడు చూడగానే మీకు గుర్తు రావాల్సిన నెంబరు ఒకటి బై ఏడే కదా ఈ శాతం ఉన్నప్పుడే చేయాలి దీనివల్ల డైరెక్ట్ పెట్టి పెట్టారు అలా కాదు ఈ శాతం ఉంటేనే ఇలా మారుతుంది ఏడు వందలు ఇంటూ ఒకటి బై ఏడు ఏడు ఒకట్లు ఏడు వందలు సింపుల్ అయిపోయింది ఇలా మనము ఈ పెద్ద పెద్ద భిన్నాలలో ఉన్న శాతాలని సాధారణ భిన్నాలలోకి మార్చుకొని లెక్కల్లో కూడా ఉపయోగిస్తాం ఓకేనా చేద్దామా అలాంటి లెక్కలు కూడా ఇప్పుడు కొని చేద్దాం మనం రైట్ దీని వెంటనే చేద్దాం చేద్దామా కమాన్ కమాన్ నెక్స్ట్ మోడల్ కెళ్ళిపోయి లింక్ అర్థమైంది కదా ఫస్ట్ మోడల్ ఏం నేర్చుకున్నాము ఒకసారి చెప్పాలి ఒకసారి చెప్పండి ఫస్ట్ మోడల్ ఏం నేర్చుకున్నాము భిన్నాలను శాతాల్లోకి మార్చడం నేర్చుకున్నాము రెండో మోడల్ ఏం నేర్చుకున్నాము రివర్స్ శాతాలను భిన్నాల్లోకి మార్చడం నేర్చుకున్నాము ఒకవేళ పరీక్షలో ఇలా ఇచ్చాడండి మరి మీరు దీన్ని ఎలా అటెంప్ట్ చేస్తారు నాకు తెలియాలి పరీక్షలో ఇలా ఇచ్చాడు జీరో పాయింట్ జీరో టూను రూపములోకి మార్చండి చెప్పండి చెప్పండి ఎలా చేద్దాం మరి మీరే చెప్పాలి నాకు మీరే చెప్పాలి శాత రూపం నేను ముందే చెప్పాను దేన్నైనా శాతములలోకి మార్చాలి అంటే ఏం చెయ్యాలి చెప్పండి చెప్పానుగా భిన్నాని మార్చాము ఏం చేసి మార్చాం భిన్నాన్ని ఏం చేసి శాతాలకు మార్చాం భిన్నము ఇంటూ ఒకటి బై సారీ భిన్నము ఇంటూ వంద భిన్నాలను ఎలా మార్చాము భిన్నము ఇంటూ ఒకటి బై వంద కాదు సారీ ఒక భిన్నాన్ని శాత రూపంలోకి ఎలా మార్చాము ఇంటూ వంద అలానే ఈ దశాంశ భిన్నాన్ని కూడా కూడా అంటారు తెలీదా తెలుసు మీకు భిన్నము ఇది కూడా భిన్నమే దీనికి ఎక్స్ట్రా దశాంశ భిన్నము దశాంశ భిన్నాన్ని శాత రూపంలోకి మార్చాలన్నా కూడా ఇంటూ వందే దశాంశ భిన్నాన్ని శాత రూపంలోకి మార్చాలన్నా ఇంటూ వందే చేద్దామా చూడండి జీరో పాయింట్ జీరో టూ ఇంటూ వందా ఎట్టసారి చేసేది ఓఎమ్మా పాయింట్స్ సార్ భయపడాకండి నేను నేనున్నాను కదా నేను చెప్తాను కదా నేను చెప్తాను ప్రతి ఒక్కటి నేను చెప్తాను చూద్దామా ఇక్కడ మీకు ఏం నంబర్లు కనపడుతున్నాయి సార్ రెండు కనపడుతుంది సార్ ఇక్కడ వంద కనపడుతుంది సార్ గుణించు నీకు కనపడింది గుణించు రెండు ఇంటూ వంద రెండు వందలు ఇప్పుడు పాయింట్ జోలికి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇదో సున్నా ఒకటి రెండు ఒకటి పాయింట్ తర్వాత రెండు ఉన్నాయి సున్నా రెండు రెండు స్థానాలు పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ లో కుడి పక్క నుండి అంటే ఇటు పక్క నుండి ఇటు పక్క నుండి కుడి పక్క నుండి రెండు స్థానాల ముందు పాయింట్ పెట్టండి ఇదో ఒకటి రెండు రెండు స్థానాల ముందు పాయింట్ ఇదో ఇక్కడ పాయింట్ తర్వాత ఏమైనా ఉన్నాయా ఏమి లేవు సున్నాలు సున్నాలు తీసేయచ్చు ఎంత మిగిలింది రెండు అంటే ఇది రెండు శాతము ఇప్పుడన్నా చేశారు ఈ లెక్క చూసారా ఎంత ఈజీనో శాతములోకి మార్చండి అని కనపడిందంటే ఇంటూ వంద చేసేయడమే అది ఏదైనా కావచ్చు ఇంటూ వంద ఇంకో లెక్క చేద్దామా సపోజ్ జీరో పాయింట్ ఫైవ్ను శాత రూపములోకి మార్చండి జీరో పాయింట్ ఫైవ్ ను శాత రూపంలోకి మార్చండి మారుద్దామా కమాన్ మారుద్దాం దేంతో గురించాలి వంద సున్నా పాయింట్ ఐదు ఇంటూ వంద కమాన్ 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 ఐదు ఇంటూ వంద ఐదు ఇంటూ వంద ఎంత అవుతుంది ఐదు వందలు ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించండి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలున్నాయి ఒకే ఒక స్థానము ఒకే ఒక స్థానము ఇక్కడ కుడి చేతి వైపు నుంచి ఈ పక్క నుంచి ఒక స్థానము ముందు పాయింట్ పెట్టండి ఇదో ఒక స్థానం ముందు పాయింట్ పెడుతున్నాను ఇది తీసేయండి ఎంత మిగిలింది యాఫై దట్స్ ఇట్ అయిపోయింది అంతే ఆన్సర్ కమాన్ కష్టమా ఎంత ఈజీ చెప్పండి ఇంకో రెండు ఉదాహరణలు చెప్తా చూశారా అసలు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం భిన్నాలను శాతరూపం చెప్పుకున్నాం శాతాలను భిన్న రూపం చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం దశాంశ భిన్నాలు టెట్లు అడుగుతున్నానండి దశాంశ భిన్నాలను శాతరూపంలోకి మార్చడం ఎలా ఇంకొక రెండు ఉదాహరణలు చెప్పి క్లోజ్ చేద్దాం సపోజ్ సపోజ్ సున్నా పాయింట్ మూడు ఐదు శాత రూపములోకి మార్చండి సున్నా పాయింట్ మూడు ఐదును శాత రూపంలోకి మార్చండి మారుదామా కమాన్ కమాన్ విల్ రాక్ రాక్ చేద్దాం కమాన్ మీ సహకారము లేనిది నేనేమీ చేయలేను మీరు చేస్తే నేను చూస్తాను కమాన్ చేస్తున్నారా మీ చేతిలో పేపర్ ఉంది కదా రఫ్ పేపర్ కామన్నానా ఏం చేద్దాం సున్నా పాయింట్ మూడు ఐదు శాతములోకి మార్చండి మన బ్రెయిన్ ఫాస్ట్గా కదలాలి ఇంటూ వంద వేయాలి ఎక్కడైనా సరే శాతములలోకి మార్చండి ఇంటూ వంద వేయాలి గుణించండి సార్ ఎంత అవుతుంది సార్ ముప్పై ఐదు ఇంటూ వంద ముప్పై ఐదు వందలు ఇది మీకు వచ్చు ఈడ ముప్పై ఐదు కనపడుతుంది ఈడ వంద గపడుతుంది ముప్పై ఐదు వందలు వేశారు ఇక్కడ అసలు పని మిగిలి ఉన్నది ఏంటి ఆ పని దశాంశ బిందువును పెట్టడం మీకొచ్చు నేర్పించేసా పెడదాం రండి కమాన్ ఎలా చూసుకోవాలి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఒకటి రెండు పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి మూడు ఐదు పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి ఏ వైపు నుంచి పెట్టాలి కుడివైపు నుంచి రెండు స్థానాల ముందు పాయింట్ పెట్టాలి కుడివైపు నుంచి రెండు స్థానాలు ఒకటి రెండు రెండు స్థానాల ముందు ఇక్కడ పాయింట్ పెట్టాలి ఈ రెండు క్యాన్సిల్ ఆన్సర్ బికమ్స్ ముప్పై ఐదు శాతము శాతం రాయాలి లాస్ట్లో యాభై శాతము శాత రూపంలో మార్చాం కదా రాయాలి యాభై శాతము ఇక్కడైతే ఎంత ముప్పై ఐదు శాతము ముప్పై ఐదు శాతం ఇంకొకటి లాస్ట్ ఫైనల్ ఫైనల్ అప్ సపోజ్ జీరో పాయింట్ వన్ నైన్ ను రూపములోకి మార్చండి చేద్దామా కామా చేద్దాం ఏముతుంది ఇక్కడ జీరో పాయింట్ వన్ నైన్ ఏం చేయాలి శాతంలో మార్చాలంటే ఇంటూ వంద నిదానం నిదానంగా చేయండి పంతొమ్మిది ఇంటూ వంద పంతొమ్మిది వందలు పాయింట్ తర్వాత రెండు స్థానాలు రెండు ఉన్నాయి కాబట్టి కుడి చేతి వైపు నుంచి కుడి చేతి వైపు నుంచి ఈ పక్క నుంచి రెండు స్థానాల ముందు పాయింట్ పెట్టండి ఒకటి రెండు ఇదో పాయింట్ ఈ రెండు క్యాన్సిల్ ఆన్సర్ బికమ్స్ పంతొమ్మిది శాతము అయిపోయిందండి సో ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి ప్రతిసారి మధ్యలో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలి రివైజ్ చేసుకుంటేనే మనకు ఆ మెథడ్స్ అన్నీ వస్తాయి అసలు మనకి ఏమొచ్చు మొదటిగా ఏమి నేర్చుకున్నాము భిన్నాలను శాత రూపంలోకి మార్చడం నేర్చుకున్నాం శాతాలను భిన్న రూపంలోకి మార్చడం నేర్చుకున్నాం నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం దశాంశ భిన్నాలను కూడా దశాంశ భిన్నాలను కూడా దీంట్లో మార్చాం శాత రూపము ఎక్కడ మొదలు పెట్టాం ఇది మనం ఇదిగో ఇక్కడ దశాంశ భిన్నాలను శాత రూపంలోకి మార్చడం ఎంత ఈజీ చెప్పండి సో మొత్తం మూడు టాపిక్స్ అయిపోయాయి మూడు టాపిక్స్ నెక్స్ట్ టాపిక్ వెళ్దామా కమాన్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం